రాజా ఖాయ్. ఈ రౌండ్ లో మేము సర్వే ఆల్రెడీ కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి నాలుగు నాలుగు ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే ఈ రౌండ్. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. మీరు కరెక్ట్ అనుకుంటున్నటువంటి ఆప్షన్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ అమౌంట్ 3 times పెరిగిపోతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అలాగే ఒకళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పింది రైట్ ఆ రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. కరెక్ట్ గా గెస్ చేస్తే డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే, రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్, లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు? మీరు ఎలా అనుకుంటున్నారు లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఫాలో అవుతారని? అంటే నువ్వు యూత్ దాటి చాలా ఏళ్ళు అయిపోయింది, బట్ స్టిల్ ట్రై టు. మేబీ సోషల్ మీడియా పద్ధతి అట్లాంటిది ఏం చేయొచ్చు. సోషల్ మీడియాలో పంపిస్తారు, వాట్సాప్ అట్లా, వాట్ ఎవర్ మెయిల్. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఎక్కువగా గిఫ్ట్ ఇచ్చి, పువ్వు ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో ప్రపోజ్, ఫ్లవర్ ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో ఇంప్రెస్ చేస్తారు. మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేశారు? నాకు అసలు ఎవరు చెప్పరు కూడా. దక్ష నగర్కర్, నాలో ఉండే ఇంకో యాంగిల్ బయటకు తీయించొద్దు, నేను ఇంట్రోగేషన్ చేస్తా. అంటే ఇలాగ లైక్ వచ్చి ప్రపోజ్ చేయడము అలాంటి నాకు ఎప్పుడు జరగలేదు. ఇలా వచ్చి చేయలేదు అంటే అలా వెళ్ళి చేసి ఉంటారు. మీకు ఐ రిమెంబర్ వన్ బాయ్ హ్యాడ్ రిటర్న్ ఎ మెసేజ్ ఫర్ మీ ఆన్ ఎ బెంచ్. బెంచ్ లంతా పాడు చేసి పెట్టేది మగవాళ్లే. బెంచ్ మీద మీకు ఒక షార్ట్ మెసేజ్ పెన్ తో రాశాడు నా బెంచ్ మీద. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, బుక్ లో రాసి పెట్టేసేవాళ్ళు. ఆ చూడంగా ఇది ఎవరు అనగానే దాంట్లో మన ఉండేది రక్తంతో కూడా రాసేవాళ్ళు. మేబీ అలా రాస్తే నేను ఇంట్రెస్ట్ తీసుకుంటా, అలా రాస్తే ఇంప్రెస్ అవుతుంది అంట. ఓకే సరే, ఇక్కడే ఉండే ఆప్షన్స్. లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు? ఏ లవ్ స్టేటస్ పెట్టడం, బి రక్తంతో లెటర్ రాయడం, సి ముందుగా పేరెంట్స్ ని ఒప్పించడం, డి సర్ప్రైజ్ ప్లాన్ చేయడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు? లవ్ స్టేటస్ పెట్టడం, రక్తంతో లెటర్ రాయడం. మగవాళ్ళు బజర్ నొక్కారు. సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అంటే డి మీద పెట్టండి. మేము లక్ష పెట్టాం, 10 lakhs పెడదాం. $2 lakhs సర్ప్రైజ్ ప్లాన్ చేయడం మీద పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? యా, ఐ ఫీల్ లైక్ హిస్ ఆన్సర్ ఇస్ రైట్. ఇప్పుడు మీరు ఎంత పెట్టారు? 1 lakh. $2 lakhs సర్ప్రైజ్. మీరేమో వాళ్ళ ఆన్సర్ రైట్ అని 1 lakh పెట్టారు, కరెక్టా కాదా చూద్దాం. ఒక్క దెబ్బకి 2 pittals అంటే ఇదే. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అయింది, వీళ్ళ ఆన్సర్ రైట్ అని పెట్టారు, అది కూడా పోయింది. సెకండ్ క్వశ్చన్, ఏ ప్రదేశంలో ఉంటే మనకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి? వాష్రూమ్, బాత్రూమ్. ఓకే, సీనుకి అయితే వాష్రూమ్, బాత్రూమ్ లో. రితు గారు మీకు హిల్ స్టేషన్ అయినా మండదు షవర్. కానీ మీకు చెప్పండి, వాష్రూమ్ లో లేకపోతే అలా రిలాక్స్ అయ్యే ఆలోచన, ఆల్ ఆర్ బాత్రూమ్ థింకర్స్. ఓకే సరే, ఇక్కడే ఉండే ఆప్షన్స్. ఏ ప్రదేశంలో ఉంటే మనకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి? ఏ పార్కులో, బి బాత్రూమ్ లో, సి బెడ్రూమ్ లో, డి బార్ లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ ప్రదేశంలో ఉంటే మనకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి? పార్కులో, బాత్రూంలో. ఆడవాళ్ళు మొత్తానికి బజర్ నొక్కారు. బాత్రూమ్, బాత్రూంలో ఎంత పెట్టారు? 2. ఓకే, రైట్ ఆర్ రాంగ్? వీళ్ళ ఆన్సర్ ఓ పని చేద్దాండి, రైట్ పెట్టేసి 50,000 అందాం అంతే. సరే, రైట్ మీద 50,000. ఓకే సరే, బాత్రూమ్ కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీను మారో. సో మీకు 6 lakhs ఇచ్చేసాం, మీ అమౌంట్ 1 lakh అయింది.
మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మీరు వచ్చినప్పుడంతా మా వాళ్ళు అడగమని చెప్పేది నారా రోహిత్ గారి గురించి. మీ ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ టైమ్స్ లోనే కదా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. పేస్ ఆఫ్ టేకింగ్ అప్ ఫిల్మ్స్ అనేది ఇస్ డిఫరెంట్, ఎందుకంటారు రోహిత్ గారు? అంటే ఫస్ట్ టూ సెలెక్టివ్ గా ఉండేవాళ్ళం, అంటే నా అన్ని రోహిత్ తినేవారు, రోహిత్ సో కలిసి డెసిషన్ తీసుకునేవాళ్ళం మాక్సిమం. తర్వాత ఎవరి కళ్ళు షూటింగ్ ఇది అయిపోయిన తర్వాత స్లో స్లోగా తెలుస్తున్నాయి ఏంటి ఏంటి అనేది చెప్పుకుంటాం. సో నవ్వు మళ్ళీ ఇప్పుడు గ్యాప్ తీసుకుని ఇలా కాదు సెలెక్ట్ వెళ్తేనే కరెక్ట్ అన్నట్టు మంచిగా ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు మూడు నాలుగు. సో స్లోగా రెండు స్టార్ట్ అయినాయి. సూపర్బ్ అండి. నెక్స్ట్ పిక్చర్ మీరేనా? అది అప్పుడే స్వాగతిక వంశం రాజులా కూర్చున్నాడేంటి? మా అమ్మాయి అంటే భయం నాకు చిన్నప్పుడు, అందుకే అలా చూస్తాను. కానీ మీరే అమ్మని భయపెడుతున్నట్టున్నారు. అప్పుడే అలవాటైనా ఇలా పక్కకు చూడ. నెక్స్ట్ పిక్చర్ చిరంజీవి గారు ఆటోగ్రాఫ్ సైన్ చేసేస్తున్నారు ఆన్ షర్ట్, ఆ షర్ట్ ఏం చేశారు తర్వాత? అది లామినేట్ చేయండి. అంటే ఆ రోజు అనుకోకుండా అప్పటికప్పుడు కాల్ వచ్చి సామజ్వర్గం టైంలో ఇమీడియట్ రమ్మన్నారు. క్లీన్ షేవ్ చేసేసి ఉన్నా, ఇలా ఉందనింట్రా బాబు ఫోటోలు ఇలా కాదు, నాకు ఏదైనా మెమరీ కావాలని వెంటనే స్ట్రైక్ అయ్యి నాకు సార్ నాకు ఇక్కడ పెట్టండి అంటే పెన్ వర్క్ చేయాల, పని కట్టుకుని మళ్ళీ ఆయన కూర్చోబెట్టి ఈ పెన్ కాదు ఆ మార్కర్ తీసుకురండి అదైతే పర్ఫెక్ట్ గా వస్తుందని సిగ్నేచర్ చేసి. దట్ ఈస్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు మీ మెమరీస్ అన్ని మాతో కూడా షేర్ చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మనం ముందుగా ఎవరితో షేర్ చేసుకుంటాము? ఏ పేరెంట్స్, బి స్నేహితుడు, సి మాజీ లవర్, డి పక్కింటి వాళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మనం ముందుగా ఎవరితో షేర్ చేసుకుంటాము? పేరెంట్స్, స్నేహితుడు, కొట్టారు కొట్టారు. ఆప్షన్ ఏ. ఎంత? 6 lakhs. పెట్టేశారు. ఆ రైటర్ రాంగ్. యా, ఐ ఫీల్ లైక్ హిస్ ఆన్సర్ ఇస్ రైట్. ఎంత? 1 lakh. చూద్దాము పేరెంట్స్ కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. మీకు ఆ 6 lakhs 3 times అయింది, మీరు పెట్టిన 1 lakh 2 times అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది ఆడవాళ్ళు ఒకే చోట ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు చెప్పండి, ఏం మాట్లాడతారు? ఈ జ్యువెలరీస్ గురించి. దాంతో పాటు అంత మంది అమ్మాయిలు కూర్చుంటే ఇంకో అమ్మాయి గురించి మాట్లాడతారు. డెఫినెట్గా అదే. సరే, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు సీను ఇప్పుడు. అక్క బాగున్నావా? బాగున్నాను, ఏం చేస్తున్నావు? అక్క ఎక్కడున్నావు? బాగున్నాయి నగలు. ఇదా మొన్న మా ఆయనతో పాటు బయటకు వెళ్ళాం కదా, బయట హ్యాపీగా ఉంటే నాకు ఏదో కొనిపెట్టాలి కదా. బా హ్యాపీయే నీకు. ఎక్కడ కొన్నావి? మా ఆయన బయటకు వచ్చినప్పుడు తన కార్డు అడిగి నేను కొనుక్కున్నాను. కార్డు పాస్వర్డ్ చెప్పాడా? ఆ చెప్పాడు. నీకు చెప్పడా? మా ఆయన చెప్పడే దరిద్రుడు. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎప్పుడైనా సరే హస్బెండ్ పాస్వర్డ్ పాస్వర్డ్ కనుక్కొని పెట్టుకో. ఆడు పాస్వర్డ్ కోసం మొత్తం బయోమెట్రిక్ పెట్టు. అయితే నువ్వు కూడా ఎంఆర్ఐ చేయించు, ఎంఆర్ఐ చేయించు. ఆప్షన్స్. చాలా మంది ఆడవాళ్ళు ఒకే చోట ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ చీరలు బంగారం, బి సీరియల్స్ గురించి, సి ఎఫైర్స్ రూమర్స్, డి మొగుడుతో అయిన గొడవల గురించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా మంది ఆడవాళ్ళు ఒకే చోట ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు? చీరలు బంగారం, సీరియల్స్ గురించి. దక్ష. ఓకే, ఇప్పుడు సిసిసి. ఎఫైర్స్ రూమర్స్ గురించి మీరు ఎంత పెట్టారు? 2 lakhs. ఓకే, రైట్ ఆర్ రాంగ్? విల్ ఆన్సర్ రాంగ్. 50,000. రాంగ్ ఆన్సర్ అని. ఓకే, ఎఫైర్స్ అండ్ రూమర్స్ ఇది కరెక్టా కాదా చూద్దాం. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినగోకుమా.
మీరు అనుకున్నట్టుగా అఫైర్స్ అండ్ రూమర్స్ కాదు. ఆడవాళ్లు కలిస్తే ఫస్ట్ మాట్లాడేది చీరలు, బంగారం గురించి.